హాయ్ అండి, చెర్రీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ యమ్మీ అండ్ టేస్టీ టొమాటో రసం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా అండి, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓకేనండి, టొమాటో రసం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని రెండు టొమాటోలు తీసుకుని వాష్ చేసేసుకొని స్క్వీజ్ చేసుకుంటూ మ్యాష్ చేసేసుకుందాం. ఓకేనండి, టొమాటోలు అయితే మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 ఎండుమిర్చి తుంచి వేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ వేసుకుందాం. తర్వాత మనం ఇందాక టొమాటోలని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకుని తగినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు వేస్తున్నాను నేను ఇక్కడ. టొమాటోలు ఆల్రెడీ వేసాం కాబట్టి టొమాటోల్లో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అలాగే చిన్న బెల్లం ముక్క, అలాగే 1 టీ స్పూన్ హోమ్మేడ్ రసం పౌడర్, తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకుని సిమ్లో పెట్టుకొని చక్కగా తెల్లనిద్దాం. ఓకేనండి, చక్కగా తెల్లింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇంతేనండి, టొమాటో రసం రెడీ అయిపోయింది. ఈ రసం రైస్లోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఈ మెథడ్లో. ఓకేనా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.